ఆఖరిగా ఒక ప్రశ్న అండి, ఇప్పుడు మీరు ఈ బుక్ రాశారు, పుష్ప సినిమా వచ్చింది, ఇది నేరాన్ని తగ్గించే బదులు దీనివల్ల మనం ఇలా సంపాదించుకోవచ్చు, ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే అని కొత్త ఆలోచన వచ్చేయటం జనాలకి, మీ పుస్తకం ద్వారా చదివిన తర్వాత కూడా ఇంత సంపద ఉందా? అంటే ఇది పుస్తకం వల్ల వస్తుందని అంత ఇంపాక్ట్, ఎందుకంటే మన బుక్ ఇంగ్లీష్లో ఉంది, చదువుకొని దాన్ని మళ్ళీ చేయాలి అనేది ఎంతవరకు అన్నది ఐ డోంట్. బట్ సినిమా వల్ల ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండొచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దేనివల్ల అయినా. కానీ ఇప్పుడు నేను చెప్పి, నేను ఆల్రెడీ ఉన్నారు స్మగ్లర్లు, నేను ఇప్పుడు ఎలా ఉందంటే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేస్తే కొత్త గ్యాంగ్ పుట్టుకొస్తుంది. ఓకే, ఎట్లయితే తల నరికితే ఏదో 10 తలలు వచ్చినట్టు ఈ దొంగలు పెరిగిపోతూనే ఉన్నారు. అదే, ఐ డోంట్ థింక్ సో. నేను అనుకోవటం పాజిటివ్గా ఆలోచించినప్పుడు మన పుస్తకం వల్ల అయితేనే, సినిమా వల్ల అయితేనే, లేకపోతే పెద్ద పెద్ద మనుషులు దీని మీద, జస్టిస్ గారు మాట్లాడినట్టు మాట్లాడటం వల్ల అయితేనే దీని మీద ఫోకస్ పెరిగి మంచే జరుగుతుంది అనుకుంటున్నాను. ఒక సహేతుకమైన మార్గంలో, ఒక హేతుబద్ధమైన మార్గంలో దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ అవుతుంది, ప్రజల్లో కూడా నెక్స్ట్ టైం దే విల్ రియాక్ట్ మోర్, ఓకే ఇది ఇంత ఉందా దీని సో అన్నది అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, బట్ ఒకటి అంశం ఏంటంటే, నాకు ఒక ఫారెస్ట్ అధికారి ఫోన్ చేశారు ఇట్లా ఈ సినిమా చూసిన తర్వాత, అంటే మనం దాన్ని, ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ హిస్ వ్యూ, ఆ ఫారెస్ట్ అధికారి చెప్పిన దాన్ని నేను స్టాంప్ వేయట్లేదు అని చెప్పి, ఆయన ఏమంటాడంటే ఒకప్పుడు స్టోన్ పెల్టింగ్ జరిగింది, ఆగిపోయింది మధ్యలో, జనాలు పారిపోయేవాళ్ళు, అయితే అక్కడ కడపలో ఈ సినిమా వచ్చిన తర్వాత స్టోన్ పెల్టింగ్ చేశారంట ఫారెస్ట్ వాళ్ళ మీద, చేస్తే చూసావా ఇన్స్పైర్ అవుతున్నారు దొంగలు అని అన్నారు. నేను అన్నాను, మరి స్టోన్ పెల్టింగ్ ముందు కూడా ఉంది, అప్పుడు ఫారెస్ట్ అధికారులు చంపేశారు, ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. బట్ ఉంటుండొచ్చు ధైర్యం, ఎందుకంటే ఆ నేరాన్ని గ్లోరిఫై చేసినప్పుడు, అవును ఆ నేరాన్ని నా దాంట్లో అయితే నేను ఐ డి గ్లోరిఫై, నేను నా పుస్తకంలో నేనేం గ్లోరిఫై చేయలేదు నేరాన్ని. బట్ సినిమాలో బోత్ విలన్ హీరో రెండు స్మగ్లర్లే కాబట్టి కొంత గ్లోరిఫికేషన్ జరిగింది. సో దానివల్ల కొన్ని కొంతమంది బ్యాడ్ ఎలిమెంట్ ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది కరాఖండిగా జరుగుతుందా అంటే మనం చెప్పలేము, దొంగకి బుద్ధి వస్తే ఏదైనా చేయొచ్చు. ఓకే, సో కాబట్టి మనం దీన్ని బ్లేమ్ చేయాలి దీని అనేది కరెక్ట్ కాదు. బట్ సినిమా అట్లా అనుకుంటే, ఎన్ని వైలెన్స్ చూపిస్తున్నారు సినిమాల్లో, ఎంత రేపులు చూపిస్తారు, ఇంకొకటి చూపిస్తారు, దానివల్లే పెరిగిందా అంటే ఇది ఇది ఒక పరస్పరం, ఇది ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ జరిగింది అక్కడ ఉంటుంది, అక్కడ జరిగిన తర్వాత ఇక్కడ జరుగుతుంది, దాని పెద్ద డిబేట్ మీరు రామ్ గోపాల్ వర్మ గారిని అడగాలి. సో అది పెద్ద డిబేట్. బట్ ఒకటి ఫోకస్ పెరిగింది. ఓకే, సో దీని యాక్షన్ కావాలి అంటే దీన్ని ఒక పై స్థాయి వరకు వెళ్ళాలి, కింద కింద వుడ్ కట్టర్స్ని, అందుకని నేను నా వుడ్ కట్టర్ అని వాడతాను, ఐ డోంట్ యూజ్ స్మగ్లర్ ఫర్ ఎ వుడ్ కట్టర్. ఓకే, సో దాని మీద కూడా కొంత వ్యతిరేకత వచ్చింది, అదేంటి ఇంతమందిని చంపేశారు, ఇన్ని రాళ్ళు వేస్తారు, ఇంత దోచుకుంటున్నారు, మనిషి ప్రాణం ఉంటే చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది కదా, ఇలా రకరకాల వాదనలు వచ్చినాయి. సో బట్ నేనైతే ఐఎమ్ వెరీ క్లియర్, ఇల్లీగల్ వుడ్ కట్టర్ వాడు, ఇల్లీగలే వుడ్ కట్టరే, అట్ స్మగ్లర్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. అదే, సో ఈజ్ ద కింగ్ పిన్, దెర్ ఆర్ కింగ్ పిన్స్, వీళ్ళని హైర్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఇన్నోసెంట్ అని నేను చెప్పను. సో స్మగ్లర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసలు దొంగలు దొరకాలి, ఈ చిన్న చిన్న వాళ్ళని పట్టుకునే బదులు అసలు దొంగలు ఉన్నారు.